సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఎస్పీ నాయకులు ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న 35 మంది మహిళలలో ఆపరేషన్ వికటించి మృతి చెందిన 4 మహిళల కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం 50 లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో చదువుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించి నెలకు 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి మహిళలు మృతి చెందడం పట్ల నైతిక బాధ్యత వహించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెంటనే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వెంటనే. మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ నారాయణ కుమార్ గారి పిలుపు మేరకు 25 ఆగస్టు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 35 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం రాగా మరి 4 మహిళలు మమత, లావణ్య, సుష్మ, అదేవిధంగా సిరిస అనేటువంటి 4 మహిళలు ఆపరేషన్ వికటించి చనిపోవడం జరిగింది. మరి ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు బేషరతుగా రాజీనామా చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చనిపోయిన వారి కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారి కుటుంబంలో ఉన్నటువంటి పురుషులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ వారి పిల్లలకు గురుకుల పాఠశాలలో విద్యా ఉపాధి రంగాల్లో అవకాశం కల్పించాలని, వాళ్లకు నెలకు 20,000 రూపాయల స్టైపెండ్ కల్పించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ నారాయణ కుమార్ గారి పిలుపు మేరకు 25 ఆగస్టు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో 35 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కోసం రాగా మరి 4 మహిళలు మమత, లావణ్య, సుష్మ, అదేవిధంగా సిరిస అనేటువంటి 4 మహిళలు ఆపరేషన్ వికటించి చనిపోవడం జరిగింది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.